హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వర్షిని. ఫ్రెండ్స్, షాంపూస్ ని తలస్నానానికే కాకుండా గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చండి. అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇలా చాలా టిప్స్ మన వీడియోలో చూపించానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే టిప్స్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా మన అందరి ఇంట్లో షాంప్స్ ఉంటాయండి. ఈ షాంపూని స్నానానికే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులను క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. మొదటి టిప్ వచ్చేసి, మన ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోతే సడన్ గా ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా షాంపూని హ్యాండ్ వాష్ గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా ఒకటి లేదా రెండు షాంపూల్ని కట్ చేసి ఆ బాటిల్లో పోసి అందులో వాటర్ యాడ్ చేసి ఇలా హ్యాండ్ వాష్ గా యూజ్ చేసుకోవచ్చండి. దీనిని హ్యాండ్ వాష్ గా యూజ్ చేస్తే ఫోమ్ అయితే బాగానే వస్తుంది, హ్యాండ్ కూడా క్లీన్ అవుతుందండి, అలాగే స్మెల్ కూడా బాగానే వస్తుంది. క్లీనింగ్ కోసం అయితే సన్ సిల్క్ షిక్ షాంపూలు అయితే బాగా ఉపయోగపడతాయండి. చూడండి ఎంత ఫాస్ట్ గా హ్యాండ్ వాష్ రెడీ అయిందో. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి, అలాగే ఈ షాంపూ తో క్లీనింగ్ లిక్విడ్ ని కూడా తయారు చేసుకోవచ్చండి. ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక ప్యాకెట్ షాంపూని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఒక్క ప్యాకెట్ తో చాలా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క ప్యాకెట్ లో హాఫ్ లీటర్ వాటర్ నే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసి బాగా కలపాలి. మీరు రెండు షాంపూస్ వేసుకున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడానే యాడ్ చేయాలండి. ఇది క్లీనింగ్ పర్పస్ కి చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి కలపాలి. నేను షాంపూ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ డైరెక్ట్ గా ఇలా బౌల్ తోనే క్లీన్ చేసుకున్నాను. లేదంటే మీరు ఒక షాంపూ బాటిల్ లో తీసుకుని ఆ బాటిల్లో హాఫ్ లీటర్ వాటర్ ని యాడ్ చేసి దాన్ని స్ప్రే చేసుకుని కూడా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా బౌల్లో క్లాత్ ని తడిపి ఆ క్లాత్ తో ఇలా స్టీల్ బౌల్స్ ని క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే మిర్రర్ మీద ఉన్న మరకల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ ని కూడా క్లీన్ చేయవచ్చండి. ఫ్రిడ్జ్ యొక్క క్లీనింగ్ కి ఎలాంటి లిక్విడ్స్ ని యూజ్ చేయకుండా ఇలా షాంపూతో లిక్విడ్ ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ పైన కూడా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే రైస్ కుక్కర్ మిక్సీ జార్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేస్తే ఇవన్నీ చాలా నీట్ గా కనిపిస్తాయి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి, మనం గోల్డ్ ఐటమ్ గానీ సిల్వర్ ఐటమ్ గానీ వేసుకున్నప్పుడు అవి నల్లగా అయిపోతాయి కదండి, వాటిని కూడా ఈ షాంపూతో చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వెండి పట్టీలను తీసుకుంటున్నాను. వెండి పట్టీలు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. ఈ నల్లగా అయినప్పుడు కొద్దిగా షాంపూను యూజ్ చేసి క్లీన్ చేస్తే తలతల మెరుస్తాయండి. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. చూడండి వెండి పట్టీలు ఎలా తలతల మెరుస్తున్నాయో. ఫ్రెండ్స్, మీకు నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.